వంద మంది ఉండరు. అప్పుడు మనకి ఒక్కడే చంద్రశేఖరరావు సిద్దిపేట ఎమ్మెల్యే రిజైన్ చేసి లొల్లి మొదలు పెట్టిండు, అగ్గి పెట్టిండు. అగ్గిపుల్ల ఒకటి ఉంటేనే చాలు గుడిసె అంటు పెడతాను. వంద అగ్గిపుల్లలు అవసరం లేదు. ఎలిగి చేడ పెట్టాలో గడ పెడితే కరెక్ట్ మండుతుంది. మండుతుందా? మునిగిపోయారు బంజారుపల్లెలు అంతా. నానిపోయి నానిపోయి మల్లన్న సాగర్ లో మాటలు కూడా వస్తలేవు. అందుకని ఒకసారి ఆలోచించింది. చల్ల పడిపోయారు బాగా. యాప చెట్టు రాగి చెట్టు మంచిగా చల్లగా ఉన్నాయి. చల్ల పడిపోయింది. ఒక్కసారి ఆలోచించారు దయచేసి. నేనేం చెప్తున్నా నీకు అది కూడా చెప్పుకోదు. నాకేదో నాలుగు సార్లు ఏంది, ఐదు సార్లు ఏంది, ఇరవై ఏళ్ళు పట్టా రాసి అని అడుగుతలేదు. ఇప్పుడు నేను గెలిచినాక కూడా నాకు ఉండేది ఎక్కువ అంటే రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు కూడా ఉండదు. ఎన్నేళ్ళు ఉంటుంది? ఆల్రెడీ రెండేళ్ళు అయిపోతుంది నవంబర్ వచ్చి. రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు ఉంటుంది సంసారం. అమ్మ అన్నం ఉడికిందంటే ఏం చేయాలి? రెండు మెతుకులు ముడిచుతూ ఉడుకుతుంది. ఈ మూడేళ్లలో నేను మీ దిక్కు నిలిచుంటే నాకు ఓటేయండి. ఈ మూడేళ్లలో నేను మీ గొంతుక నిలిచోకపోతే, నేను మీకు చెప్పిన మాటలలో ఒక్క మాట కూడా చేయకపోతే గేటు దగ్గరికి కూడా రానియకు. నేను పోలీసు వాళ్ళని తీసుకొని రాను. నాకు పోలీసు వాళ్ళు అవసరం లేదు. ఓకేనా? నేను తప్పు చేస్తే జనానికి అధికారం ఇస్తే నేను మీకు శిక్షించేటువంటి అధికారాన్ని ఇస్తే నేను. కాబట్టి ఒకసారి ఆలోచించండి. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అరవడం అంటూ స్టార్ట్ అయితే మొట్టమొదటిసారి ఒకటే అరుస్తాడు ఎవడు కూడా. ఇంతమందిలో ఒకటి ఎదురు తిరిగితే ఒకటే తిరుగుతాడు. ఆ ఒక్కరిని చూసి ఇంకో నలుగురు జమ అవుతారు. దొంగలు వస్తే ముందుగా ఒకటే కుక్క మరుగుడు స్టార్ట్ చేస్తుంది, తర్వాత పది కుక్కలు మరుగుతాయి. అవునా? అట్లా నాకు మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వండి. నా గొంతుకి ఇంకో పది గొంతుల్ని తోడు చేస్తాం. సరే మాట్లాడతాం. ఒకటి మాట, ఒక మాట సార్, మీరు అన్నీ చెప్పి అన్ని దయచేసి ప్లీజ్ మాకు వచ్చేది మొత్తం ఇప్పియండి. మాకు అలా ప్రాబ్లం పెట్టండి. మీకు కనిపిస్తుంది మా ఊరు మొత్తం అతివ్యాప్తంగా ఉంటుంది. మా మొత్తం వచ్చేది ఇప్పింది. ఒకటే అయిపోయింది. నేను ఈరోజు ఎమ్మెల్యేని కాదు, కాదు ఎంపీని కాదు. నేను చెప్తే ముఖ్యమంత్రి అంటాడు, నన్ను గేట్ లోపల కూడా రానియడు. వాళ్ళ పార్టీలనే రానియడు, వాళ్ళ మంత్రులనే రానియడు. నువ్వు మాకు అన్ని ఇప్పి నీ ఓట్లు వేస్తామంటే ఆ శక్తి నాకు లేదు. నేను అబద్ధం చెప్పి మీ ఓట్లు అడగలేదు. గెలిపిస్తే మాత్రమే నేను చేయగలుగుతా అని చెప్తా. మీరు మీరు నా మీద విశ్వాసం ఉంచండి అని అడుగుతున్నా. సరే గెలిపిస్తాం. ఒకటే ఒకటే నేను ఒరినా అనుకో, ఒక్క నిమిషం ఇంకో దిసేపు గట్టిగా మాట్లాడినా అనుకో, తోటి అమీన్ సాబ్ తోటి వస్తారు, ఇరవై మంది పోలీసు వాళ్ళు వస్తారు, వేసుకొని పోతారు. ఏమైతుంది? రాత్రి పేపర్ లో రెండు లైన్లు రాత్రే రాత్రి చదివి ఉంటే లేకపోతే అది కూడా రాదు. రాదు వాళ్ళు లోపలేస్తానినా వార్త కూడా రాదు. రాదు మరి గొంతు నిలబడాలంటే అదే. నేను ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీనో ఉన్నా అనుకో, నన్ను కొట్టడమో ముట్టడమో చేయగలుగుతారా పోలీసు వాళ్ళు? చేయగలుగుతారా? ఒకవేళ చేసినా రేపు మళ్ళీ అసెంబ్లీలో పార్లమెంట్ లో సమాధానం చెప్పాలి అనే భయం ఉంటుంది. కాబట్టి నువ్వు మాకు ఇప్పుడు అన్ని ఇప్పి అన్ని ఇప్పితే రేపు ఓట్లు వేస్తా అంటే నేను మీకు రెండు చేతులు పెట్టి దండం పెట్టి చెప్తా. ఇప్పుడు నా శక్తి సరిపోదు. నా శక్తి సరిపోవాలంటే నా శక్తికి మీ శక్తి తోడు కావాలి. ఇప్పుడు మీకు ఓట్లు వేసి గెలిపించమంటున్నావు కదా, గెలిపిస్తాం. గెలిపించినాక మళ్ళీ గెలిపించడు కాదయ్యా, ఈ ఒక్క ఊరు వేస్తే గెలవడు, ఈ ఒక్క ఊరు వేస్తే గెలవడు. ఒక్కసారి కాంగ్రెస్ కి ఇచ్చినావు, నాలుగు సార్లు టీఆర్ఎస్ కి ఇచ్చినావు, కమ్మినవు కదా. నలభై ఏళ్ళ నుంచి గాలి ఇద్దరికి వేసినాం కదా. ఇలా తండ్రి పోతే కొడుకొత్తున్నాడు, మా ఇంటికి వెళ్ళి కొడుకొత్తుంది, ఇంటికి వెళ్ళి. నేను నియోజకవర్గ గరీబ్ నీళ్ళకి వెళ్ళి వచ్చినాను. నేను ఇరవై ఏళ్ళు ఇవ్వంటలేను, ఇరవై నెలలు ఇవ్వమంటున్నావు. సరే ఇస్తామే అవకాశం ఇస్తే. ఇప్పుడు నువ్వు స్టవ్ అంటూ పెడతలేవు, కట్టెలు ఏర్కొత్తలేవు. రాళ్ళు తెచ్చింది అవ బియ్యం కడిగింది ఎసరి పెట్టి కూర్చున్నది. కింద కట్టెలు లేవు, మంట లేవు. ఆ మంట నేనైతే అంటుందా? మంటలాగా వాడు అంటున్నా. సరే మేము శ్రీకాంతాచార్య అనే ఒక తమ్ముడు ఎల్వీ నగర్ కాడ పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటే తెలంగాణ ఒక నేను పోతే నేను కాలిపోతే ఎట్లా అని అనుకోలే. ఆయన అనుకోలేదు. ఇయ్యాలడికి వాళ్ళ అమ్మని ఎమ్మెల్యే చేయలేదు చంద్రశేఖరరావు. ఇయ్యాలడికి వాళ్ళ అమ్మకు మంత్రి పదవి ఇయ్యలేదు. ఇచ్చిందా? శ్రీకాంతాచార్య గ్రామాలలో ఉన్నటువంటి యువకులందరూ ముందుకు వద్దురా, వద్దురా. సరే శ్రీకాంత్ తనని తాను కాల్చుకొని తెలంగాణ రావాలని కోరుకున్నాడు తప్ప మా అమ్మని ఎమ్మెల్యే చేయి, మా అమ్మ కోటి మాలి ఏం అడగలేదు. అవకానకపోతే మేమందరం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. మేము పోయి ఏడుస్తుంటే ఒకటే మాట చెప్పిండు, అన్న నేను చచ్చిపోయినా సరే మీరు అందరూ కొట్లాడి తెలంగాణ తీసుకురండి అని చెప్పిండు. అట్లా బలమైనందుకు నేను సిద్ధంగా ఉన్నా, మీ తరఫున కొట్లాడేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నాకేదో వందేళ్ళు రాసి ఇవ్వమంటలేదు, ఇరవై నెలల అవకాశం ఇవ్వండి. కొట్లాడలేకపోతే నువ్వు చెప్పినట్టు నేను మళ్ళీ మోసం చేసిపోతే నేను చెప్తా ఉన్నా. మళ్ళీ నేను కూడా మోసం చేసి మళ్ళీ మీ ఊరికి రాకపోతే
మళ్ళీ ఎప్పుడైనా పొరపాట్ల జీవితాలలో కనబడతే మీరు చెప్పులు తీసుకొని దెబ్బలు కొట్టితే కూడా పడడానికి సిద్ధం అడగాలి మన దేశంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు అడుగుతలేరు కాబట్టి ఇగో ఈ పంచాయతీ వస్తుంది సార్ ఈ ఒక్క ఊరేస్తే ఒకవేళ గెలవరు సార్ మేము ఒక ఊరేస్తాం మీరు గెలవలేకపోతారు అప్పుడు మమ్మల్ని మళ్ళీ వదిలిపెట్టడం అన్న సార్ ఒకటి రగేశానికి ఇంకో డౌట్ వచ్చి ఒకటే నీ ఒకటే నీ నేను వస్తాము ఒకటే నీ సార్ పెద్దల రామలని ఒకరి చాలు बंजरपल्ली मोतम मैं पैस्थिंदी इन इन मल सागर का जो नि पेपर लूसी कालेश्वर मीद सुप्रीम कोर्ट स्टे चूसी साक्षिग प्रमाण मन मन की विश्वास अंत मन ऊर के लिए अम्मा उद्योग उद्योग पद आफी को सायंत्रो ऐसी आरको एडिको वस्तु नीक नी भार्य मीद विश्वास लेदा नंसार मन मन की विश्वास उसे विश्वास उचुरो विश्वास घातक नीक इरव टाइम कहींसम ईद कनक दाचको पारपाइए तेल माला कनबड़ा मल्ल गीदे जाप चट कूसा माटाड़े कदा आ रोज आटे वस्ता बंजरपल्ली भूमि रासारे ग्राम कंटे सर्पंच मंत्री अन्नी आये साक्षर देश बदकुदे डाक्टर अम्मी आये डाक्टर वाल पल्ले अमेरिका गांधी दवाखाने पे को पेशेंट दैसा देश इंको इन सर अट्ला शिवड़ेम दयदल मध्य दयदल नूट की नूर शात गरीब अवकाश विश्वसी बंजारपल का मरला पद ऊर् पन्न ऊर्जा ताटे इंकोम बलम पे।